వైఎస్ఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మహిళా కమిషన్ తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. కవితపై బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండి సంజయ్ పై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయనకు నోటీసులు కూడా ఇచ్చింది. స్వయంగా ఆయనే వెళ్ళి వివరణ ఇచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆయన ఖచ్చితంగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందే. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయానికి నమ్మకం ఉంటే దాన్ని పాటించాలంటే తోటి మహిళల పట్ల అట్లాంటి చేసిన వ్యక్తులు భారతీయులు కాదు, వాళ్ళు మనుషులే కాదు, రాక్షసులు, గార్జగడ్డి ద్వారా అడిగారు మనుషులే కాదు రాక్షసులు గార్జగడ్డి ద్వారా కవిత పట్టుకొని ఏదే రావే పోయి అనుకుంటా ఇవాళ పోలీస్ స్టేషన్ లో జైల్లో ముద్దు పెట్టుకుంటున్నారని మాట్లాడతావు. నీ బిడ్డకు ముద్దు పెట్టుకుంటావా, నీ కన్న తల్లి ముద్దు పెట్టుకుంటావా, నీ తోబుట్టుకు ముద్దు పెట్టుకుంటావా, నీ మహిళలకు ముద్దు పెట్ట వేరు, కవిత పట్టుకొని ముద్దు అని మాట్లాడతావు. లిక స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు, అది మనందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కవితపై విమర్శలు చేశారు. సో చట్టం ముందు అందరూ ఒక్కరే అని అన్నారు. ఇదే సమయంలో కవితపై కొంత అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై తెలంగాణ మహిళా కమిషన్ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. మీరు వ్యక్తిగతంగా ఆమెపై ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది వ్యక్తిగతంగా హాజరై చెప్పాల్సి ఉంటుంది. ఏ సందర్భంలో ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, వివరణ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. దీనిపైనే బీఆర్ఎస్ శ్రేణులు అండ్ బీఆర్ఎస్కి సంబంధించిన మహిళా నేతలు అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్కి సంబంధించిన దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా చాలామంది బండి సంజయ్పై వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేశారు. డెఫినెట్లీ ఆయనపై యాక్షన్ తీసుకోవాల్సిందే. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ కూడా చాలా మంది సీరియస్గా రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్ అసలు రాష్ట్ర అధ్యక్షుడికి అర్హుడు, తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ తల వంచుకునేదో నీ మాటలే, నిన్ను అసలు మెంటల్ ఆసుపత్రి తీసుకుపోయి నీకు ట్రీట్మెంట్ చేయించాలి, లేకపోతే నీ నోరు పశువుల మూత్రంతో పేద నీకు శుభ్రం చేయాలి, అట్లయితే కానీ నీకు బుద్ధి రాదు, నువ్వు మాట్లాడే విధానం ఏంది, నీకు దక్కచల్లే లేరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏంది నీ మాటలు చూసుకుంటుందిగా, ఇప్పటి నుంచి తెలంగాణ ఎప్పటికీ చూస్తే నీకు చెప్పుతో కొడతారు, అది గుర్తుపెట్టుకో నీకు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై బీఆర్ఎస్ శ్రేణులు ప్రస్తుతమైతే భగ్గుమంటున్న సిచ్యువేషన్. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు ఫిర్యాదు చేశారు. అండ్ బండి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న సిచ్యువేషన్. దిష్టి బొమ్మలు దహనం చేస్తూ ఉన్నారు. సో మహిళలంటే ఆయనకు గౌరవం లేదంటూ కూడా మహిళలందరూ రియాక్ట్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ డెఫినెట్లీ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలామంది మంత్రులు కూడా రియాక్ట్ అయ్యారు. సబితా ఇంద్రారెడ్డి అండ్ సత్యవతి రాథోడ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఈడీలు బోడీలు మమ్మల్ని ఏమీ చేయలేవు అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ రియాక్ట్ అయ్యారు. 2018లో తెలంగాణ బీజేపీ 100కు పైగా నియోజకవర్గాల్లో వాళ్లకు డిపాజిట్ కూడా రాలేదు, కక్షపూరితంగా కేసులు పెడుతోంది, వేధిస్తోంది అంటూ కూడా వ్యాఖ్యానించిన సిట్యువేషన్ ఉంది. అండ్ బీజేపీలో మహిళలకు సరైన ఆదరణ లేదు, ప్రాధాన్యత లేదు అంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు దారుణం అంటూ కూడా ఎమ్మెల్యే క్రాంతి కుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ వ్యాఖ్యలపై స్పందించే ధైర్యం గవర్నర్కు ఉందా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్. బీజేపీ అధ్యక్షుడి హోదాలో ఉండి బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో చాలామంది దీనిపై రియాక్ట్ అవుతున్నారు. దీనికి సంబంధించి బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే. అండ్ బండి సంజయ్ కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వబోతున్నారు, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారు అనేది కూడా చూడాల్సిందే. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయానికి నమ్మకం ఉంటే దాన్ని పాటించాలంటే తోటి మహిళల పట్ల అట్లాంటి చేసిన వ్యక్తులు భారతీయులు కాదు, వాళ్ళు మనుషులే కాదు, రాక్షసులు, గార్జగడ్డి ద్వారా అడిగారు కవితక్కని అరెస్ట్ చేస్తారా, ముద్దు పెట్టుకోవడం, వాళ్ళు మనుషులే కాదు, రాక్షసులు, గార్జగడ్డి ద్వారా కవితక్కను పట్టుకొని ఏదే రావే పోయి అనుకుంటా ఇవాళ పోలీస్ స్టేషన్ లో జైల్లో ముద్దు పెట్టుకుంటున్నారు అని మాట్లాడతావు. నీ బిడ్డకు ముద్దు పెట్టుకుంటావా, నీ కన్న తల్లి ముద్దు పెట్టుకుంటావా, నీ తోబుట్టుకు ముద్దు పెట్టుకుంటావా, నీ మహిళలకు ముద్దు పెట్ట వేరు, కవితక్కను పట్టుకొని ముద్దు అని మాట్లాడతావు.